జంట నగరాల ప్రజలకు మరో గుడ్ న్యూస్ వేలాది మంది పాదాచారులకు ఉపయోగపడే ఉప్పల్ చౌరస్తా స్కై వాక్ రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది పాదాచారుల రక్షణ కోసం 25 కోట్లతో ఏర్పాటు చేసిన ఆకాశ వంతనను శరవేగంగా పూర్తి చేసింది హెచ్ఎండిఏ 100 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా స్ట్రక్చరల్ స్టీల్ ను ఉపయోగించి నిర్మాణం చేపట్టారు उप्पल स्कैवाक निर्माण पूर्तैंदे वेलादि मंदि प्रजलकु उपयोगपड़े स्कैवाक अंदुबाटुलोकि रानुंदे सोमवारं मंत्री केटीआर स्कैवाक नु प्रारंभिस्तारु स्कैवाक प्रोजेक्ट निर्माणंलो केंद्र प्रभुत्व रंग संस्थलु सेल विशाख स्टील तो पाटु जिंदाल स्टील विनियोगिंचारु उप्पल चौरस्ता वद्द पादचारुल रक्षण कोसं నలువైపులా రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశవంతన స్కైవాక్ ను నిర్మించారు సుమారు 25 కోట్ల వ్యయంతో ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్ట్ పనులు చేపట్టారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో సుమారు 1000 టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్ వాడారు హైదరాబాద్ ఈస్ట్ వైపు అభివృద్ధిని పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఈ స్కైవాక్ కు రూపకల్పన చేశారు उप्पल चौरस्ता रोड्डु दाटे समयंलो तरचुगा रोड्डु प्रमादालु जरुगुतुन्नायि प्रमादाल्लो एक्कुव शातं महिळलु पाठशाल विद्यार्थुले उंटुन्नारु दीनि दृष्टिलो पेट्टुकोनि अक्कड पादचारुलु वंतेन निर्माणं श्रेयस्करमनि प्रभुत्वं निर्णयिंचिंदि ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు 6 స్టేర్ కేసులు 4 ఎస్కలేటర్లు అందుబాటులో ఉంటాయి మొత్తం 37 పిల్లర్లు 660 మీటర్ల పొడవు ఉంటుంది 3 4 6 మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ స్కైవాక్ భూమిపై నుండి 6 మీటర్ల ఎత్తులో ఉంటుంది స్కైవాక్ బ్యూటిఫికేషన్ లుక్ కోసం పై భాగంలో కేవలం 40% మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాటు చేశారు ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్ట్ పనులు 2027 చివరిలో మొదలయ్యాయి వరుసగా 2 ఏళ్ల పాటు కోవిడ్ పరిస్థితుల కారణంగా కాస్త జాప్యమైంది ప్రాజెక్టులో 90% మేరకు స్ట్రక్చరల్ స్టీల్ వాడడం బిల్డింగ్ పనుల కోసం ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా నిర్ణీత కాలంలో ప్రాజెక్ట్ పనులు జరగలేదు అయితే పరిస్థితులు చక్కబడ్డ తర్వాత పనుల్లో వేగం పెరిగింది ఇక ఉప్పల్ చౌరస్తాలో ప్రతినిత్యం సుమారు 20,000 మందికి పైగా పాదచారులు రోడ్ క్రాసింగ్ చేస్తారని అంచనా ఈ స్కైవాక్ అందుబాటులోకి రావడంతో అక్కడ ప్రమాదాలు తగ్గనున్నాయి మరోవైపు ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్లో ప్రతిరోజు సుమారు 25,000 నుంచి 30,000 మంది ప్రయాణికుల రద్దీ ఉంటుంది ఈ స్కైవే మెట్రో ప్రయాణికులకు కూడా అనుగుణంగా నిర్మించారు లిఫ్టులు మెట్ల మార్గాల పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచుతున్నారు